మీ ఫేవరెట్ హీరోల తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సినిమా టాపిక్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మాస్ హీరో గోపీచంద్ బాక్సాఫీస్ పై తన పంతం నెగ్గించుకుంటున్నారు. గోపీచంద్ కెరియర్లోనే రికార్డ్ కలెక్షన్లు సొంతం చేసుకోవడం ట్రేడ్ క్రిటిక్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సున్నితమైన రాజకీయ విమర్శనాస్త్రంతో చక్కటి సందేశాన్ని ఇచ్చిన పంతం చిత్రాన్ని ప్రేక్షకులు విశేషంగా ఆకర్షిస్తున్నారు. గత కొంతకాలంగా ఫ్లాప్లతో సతమతమవుతున్న గోపీచంద్కు పంతం మంచి రిలీఫ్ ఇచ్చింది. సినిమాపై మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఆ ప్రభావం సినిమాలపై పడలేదు. సినిమాకు మంచి ప్రచారం చేయడం, ట్రైలర్లో సోషల్ మెసేజ్తో కూడిన డైలాగులు ఉండటంతో ప్రేక్షకులు అంచనాలు పెరిగాయి. కామెడీ, యాక్షన్, సోషల్ మెసేజ్ కలగలిపిన ఈ సినిమాతో గోపీచంద్ ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేశారు. తొలి చిత్ర దర్శకుడు కె చక్రవర్తి రూపొందించిన ఈ చిత్రం జూలై 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. గోపీచంద్ తన 25వ సినిమాతో ఈ ఫీట్ను సాధించాడు. రచయిత కె చక్రవర్తి దర్శకుడిగా మారి తెరకెక్కించిన తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే, ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం 5 రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 6.5 కోట్ల షేర్ సాధించింది. ప్రాంతాల వారీగా చూసుకుంటే నైజాంలో 2 కోట్లు, సీడెడ్లో 1.10 కోట్లు, ఉత్తరాంధ్రలో 85 లక్షలు వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల్లో ఈ సినిమా 6.89 కోట్ల షేర్ను, 11 కోట్ల గ్రాస్ను ఈ చిత్రం వసూలు చేసింది. మెహరిన్ గ్లామర్ కూడా ఈ సినిమాకు బాగానే కలిసి వచ్చింది. సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన తేజ్ ఐ లవ్ యూ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవడంతో కూడా పంతంకు కలిసి వచ్చింది. గోపీచంద్ ఈ సినిమాతో పంతం నెగ్గడనే తెలుస్తుంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ ఫ్రెండ్స్. మరిన్ని లేటెస్ట్ సినిమా అప్డేట్స్, కలెక్షన్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సినిమా టాపిక్ సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రిప్షన్ బాక్స్ పై క్లిక్ చేస్తే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.